ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. సినీ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారన్నారు బల్మూరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా సరే శిక్ష తప్పదు అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి. ఏదైతే భద్రతకి సంబంధించిన ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ని కూడా వారు వాడుకొని రాజకీయ లబ్ధి కోసము, ఏదైతే సంబంధించి ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేదని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి ఎవిడెన్సెస్ కానీ జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం తెలుస్తుంది. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోతే, దీంట్లో ఆయన సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోతే, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పదే పదే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న సమస్య అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి వారు కానివ్వండి, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించి వారిని కానివ్వండి, ఆఖరికి వారి సొంత పార్టీ శాసనసభ్యులపైన కూడా, వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మంత్రులపైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% దీనికి పూర్తి బాధ్యత బాధ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. తప్పనిసరిగా ఎవరైతే పాలు పడ్డారో తప్పనిసరిగా వీరికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది.